హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్యూ న్యూస్. ఈరోజు పొట్టి శ్రీరాములు ఆడిటోరియంలో యాదవ హక్కుల పోరాట సమితి ఒక సభ నిర్వహించింది. ఈ సభలో 11 తీర్మానాలతో కూడినటువంటి యాదవ హక్కుల గురించి తీర్మానాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రవి యాదవ్ మనతో ఉన్నారు. రవి యాదవ్ని అడిగి తెలుసుకుందాం అసలు యాదవ హక్కుల ఈరోజు సభ ఏం తీర్మానం చేసిందో ప్రధాన డిమాండ్స్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. నా పేరు గంగన్ బోయిన రవికుమార్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి. ముందుగా మన యాదవ సోదరులందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మన యాదవ సోదరులకు, ప్రతినిధులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మా ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో మేము తీసుకున్న 11 అంశాలు ఏదైతే మన యాదవుల అభివృద్ధి కోసమై మన మేకల రాములు యాదవ్ వారు ఎంతో శ్రద్ధతో రాసిన 11 తీర్మానాలు మనం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాలు మొదటిగా మన యాదవుల విద్య మరియు ఆర్థిక అభివృద్ధి మరియు రాజకీయ అభివృద్ధి కొరకు ఎన్నో అంశాలు దీంట్లో వెల్లడించడం జరిగింది. ఈ 11 అంశాలు మై గ్రేటర్ హైదరాబాద్ తరఫున మేమందరం గట్టిగా ఏ ప్రతి ఒక్క రాజకీయ పార్టీతో పోరాడి, ఏ రాజకీయ పార్టీ అయితే మా యాదవులకు యాదవ్ కార్పొరేషన్ కేటాయిస్తుందో ఆ పార్టీకే మా యొక్క మద్దతు కేటాయిస్తామని ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాములు యాదవ్ గారు ఏ పార్టీ అనేది మనకు సంబంధం లేదు, యాదవ్ హక్కుల కోసమే ఈ సభ నిర్వహించడం జరిగింది. ఏ పార్టీ అయితే అత్యధిక సీట్లు ఇస్తుందో ఆ సీట్ల ప్రకారంగానే మేము ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతామని చెప్తున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఈ రకంగా చూడాలంటే మేము ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం యాదవుల అభివృద్ధికి ఏ పార్టీ అయితే సహకరిస్తుందో ఆ పార్టీకి మేము గట్టిగా సపోర్ట్ చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఓకే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చేసరికి యాదవుల యొక్క హక్కులు ఏమై ఉంటాయి ప్రధానంగా? ప్రధానంగా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇక్కడ ఒక మన పేద విద్యార్థులకు ముఖ్యంగా ఒక గవర్నమెంట్ స్థలం కేటాయించి దాంట్లో ఒక పెద్ద ఎత్తున ఒక హాస్టల్, రెసిడెన్షియల్ హాస్టల్ కట్టించాలని ముఖ్యమంత్రి కోకాపేటలో యాదవులకు ఇచ్చారు కదా ఆల్రెడీ. దానికి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. దాంట్లో ఎలాగైనా విత్ రెసిడెన్షియల్ విద్యార్థి హాస్టల్ పెట్టాలని దానికి అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. దానికి మేము శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యాదవులకు ఏం సూచిస్తారు మీరు? యాదవులకు ముఖ్యంగా మేము సూచించేది మా యువతకు ఎంతసేపు మనము యాదవ్ అని చెప్పుకోవడం కాదు, మన యాదవులు పిల్లలని ఎంత బాగా చదివిస్తున్నాం అనేదే ముఖ్యం. చదువు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటేనే మన యాదవులు అన్ని రంగాల్లో ముందుకెళ్తారని మా యొక్క ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటిగా పిల్లలకు చదువు దూరం చేయకూడదు, ఎంత బాగా చదివిస్తే మన పిల్లలని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి పిల్లలను మంచిగా చదివించుకోవాలి. మరి యొక్క యాదవ్ కార్పొరేషన్ సాధిస్తే మన పిల్లలకు భవిష్యత్తులో ఫారెన్ వెళ్ళడానికి లోన్స్కి కొంచెం అవకాశం ఉంటుంది, మరియు చదువుకోవడమే కాకుండా బిజినెస్ పరంగా కూడా లోన్స్ అవకాశం ఉంటుంది. కాబట్టి యాదవ్ పిల్లల అభివృద్ధి కోసమై మేము మా యొక్క తపన మరియు మా మేకల రామ్ యాదవ్ గారి కష్టము, వారి ఆతృత అంతా మన యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యలో, ఆర్థిక అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఓకే. మొత్తానికి రవి యాదవ్ చెప్తున్నటువంటి మాట, యాదవులలో విద్య మీద ఎక్కువ దృష్టి సారించడమే కాకుండా అనేక రంగాలలో రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేయడానికి ఈ సభ ఉపయోగపడుతుందని తెలుస్తున్నారు.